జియో, ఎయిర్టెల్, ఐడియా, బిఎస్ఎన్ఎల్ వంటి ప్రముఖ టెలికాం ప్రొవైడర్లో సిమ్ కార్డులను కొనుగోలు చేసే ప్రక్రియను సులభంగా, సురక్షితంగా చేయడానికి టెలికమ్యూనికేషన్స్ విభాగం గణనీయమైన మార్పులను చేపట్టింది. కొత్త నిబంధనలతో సిమ్ కార్డుల కొనుగోలు ప్రక్రియ పూర్తిగా పేపర్లెస్గా మారనుంది. వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా మోసాలు తగ్గించే విధంగా నిబంధనలు మార్చారు. కొత్త నిబంధనలతో వినియోగదారులు సిమ్ కార్డులను కొనుగోలు చేయడానికి టెలికాం కంపెనీ కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం లేదు. ఇకపై సిమ్ కొనుగోలు ప్రక్రియ పూర్తిగా డిజిటల్లో ఉంటుంది. కాబట్టి మీరు కొత్త సిమ్ కార్డుని కొనాలని లేదా మీ సిమ్ను పోర్ట్ చేయాలని చూస్తుంటే ఫోటోలు, లైవ్ డాక్యుమెంట్లను సమర్పించాల్సిన పని లేదు. అన్నీ ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ మారిన నిబంధనలను విడుదల చేసింది. డిజిటల్ ఇండియా స్ఫూర్తికి అనుగుణంగా పేపర్లెస్ సిమ్ కొనుగోలు ప్రక్రియ ఇకపై అందుబాటులో ఉంటుందని తెలిపింది. వినియోగదారుల భద్రతే తమ తొలి ప్రాధాన్యమని తెలిపింది. డాట్ ప్రవేశపెట్టిన ఈ కేవైసీ స్వీయ కేవైసీ తప్పనిసరి చేసింది. తాజా మార్పులతో వినియోగదారులు ఏ టెలికాం ఆపరేటర్ కార్యాలయాన్ని సందర్శించాల్సిన అవసరం లేకుండా ఈ కేవైసీ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. డాట్ తన సంస్కరణల్లో ఆధార్ ఆధారిత ఈ కేవైసీ, సెల్ఫ్ కేవైసీ, ఓటీపీ ఆధారిత సర్వీస్ స్విచ్లను ఇంటిగ్రేట్ చేసింది. డిజిటల్ ధృవీకరణ కోసం వినియోగదారులు తమ ఆధార్ కార్డును మాత్రమే ఉపయోగించి సిమ్ను కొనుగోలు చేయాలి. 1 రూపాయితో టెలికాం ఆపరేటర్లు మీ ఆధార్ వివరాలను పేపర్లెస్ ప్రక్రియ ద్వారా ధృవీకరిస్తారు. డిజీ లాకర్ సాయంతో డాక్యుమెంట్ల ధృవీకరణ ఆన్లైన్లో అయిపోతుంది. ఈ స్వీయ ధృవీకరణ ప్రక్రియ కస్టమర్లు కొత్త సిమ్ని కొనుగోలు చేస్తున్నప్పుడు లేదా ప్రీపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్కు మారుతున్నప్పుడు వారి కేవైసీ ప్రాసెస్ను స్వతంత్రంగా నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ సేవల మధ్య మారడానికి ఇకపై టెలికాం ఆపరేటర్ కార్యాలయాన్ని సందర్శించాల్సిన అవసరం లేదు. ఓటీపీ ద్వారా మీ గుర్తింపును ధృవీకరిస్తే సరిపోతుంది.